ఏంటి భయంకరమైన ఏడుపు? ఇది కూనేరు అనే ఒక గ్రామం. ఇక్కడ భూమి చాలా సారవంతమైనది. ఊరు వాళ్ళంతా పంటలపై, చేతివృత్తి పనులపైనే ఆధారపడి జీవించేవారు. అలా కష్టపడి ఇంటికి వచ్చి పడుకుందామనేసరికి రాత్రి సమయంలో ఎవరో ఏడుస్తున్నట్టు గట్టి గట్టిగా అరుపులు వినిపించేవి. ఊరు వాళ్ళంతా భయంతో తలుపులు వేసుకుని భయం భయంగా పడుకునేవారు. ఎవరైతే ఆ ఏడుపు విని ఇంటి బయటకు వెళ్లి చూస్తారో వాళ్ళు మరుసటి రోజుకి రక్తం కక్కుకొని చచ్చిపడి ఉండేవారు. కాని అది దెయ్యమో దొంగలపనో ఎవ్వరికీ తెలియదు. తెల్లవారేసరికి మాత్రం ఊరిలో కొందరు కుర్రాళ్ళు రావి చెట్టు దగ్గరకు చేరి, అరుపులు దెయ్యానివి అంట? కాదు కాదు, అది పిశాచి. మా తాత దాని గజ్జల శబ్దం విన్నారంట కూడా. అదేం కాదురా, మా నాన్న చెప్పారు, అది ఒక ఆత్మ అంట. తెల్లచీరలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మా నాన్న చూశారంట కూడా అని గ్రామంలో వాళ్ళు తలో రకంగా చెప్పుకునేవారు. మరుసటి రోజు రాత్రి అయ్యింది. గ్రామంలో ఒకడు పని ముగించుకుని పెందలాడే ఇల్లు చేరుకుని భార్య కొడుకు ఊరు వెళ్లడంతో ఒక్కడే మంచంపై పడుకున్నాడు. మళ్లీ దెయ్యం అరుపులు వినిపించడం మొదలయ్యింది. ఎప్పటినుంచో వింటున్నాయి అరుపులు, అసలు ఎవరు అరుస్తున్నారో చూద్దాం ఉండు అని ఇంట్లో నుండి బయటకు వచ్చి చూస్తున్నాడు. ఇంటిపైనుంచి దెయ్యం ఎగురుకుంటూ వచ్చి వాడిని అక్కడే చంపి పడేసింది. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన భార్య భర్త చచ్చిపడి ఉండడం చూసి గట్టిగా ఏడుస్తుంది. ఆ ఏడుపుకి ఊరి వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. మా ఏడవకో, ధైర్యంగా ఉండు, అందరూ వినండి. ఈ రోజు నుండి ఎవరికి ఏ ఏడుపు వినిపించినా, ఏ గజ్జల శబ్దం వినిపించినా సరే ఇంటి నుండి బయటికి రావద్దు. సోము మాట విని అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. సోము, సోము! ఏంటమ్మా? కొంచెం నీళ్లు తీసుకొని రా, దాహంగా ఉంది. సరే అమ్మా. సోము వెళ్లి గ్లాస్తో నీళ్లు పట్టుకుని బెడ్రూంలోకి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ ఉండదు. సోము వెంటనే ఇల్లంతా వెతుకుతున్నాడు. వీధి తలుపు, పెరటి తలుపు చూడగా రెండూ వేసే ఉన్నాయి. ఇంతలో పెరటి తలుపు ఎవరో కొట్టినట్టు శబ్దం సోముకి వినిపిస్తుంది. వెంటనే సోము పెరటి తలుపు తీస్తాడు. అక్కడ ఎవరూ లేరు. సోము, సోము! అమ్మా, ఎక్కడున్నావు? సోము, రా సోము! అమ్మా, ఎక్కడున్నావు? ఆ మాటలు పెరట్లో ఉన్న నూతి నుంచి వినిపించడం సోము గమనిస్తాడు. వెంటనే నూతి దగ్గరకు వెళ్లి చూడగానే ఎవరో నూతి మీద తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబూసుకుని ఏడుస్తూ ఉంటారు. అలా సోము భయం భయంగా మెల్లగా నడుచుకుంటూ నూతి దగ్గరకు వెళ్తున్నాడు. వెంటనే టక్కుమని ఏడుపు ఆగిపోయి ఆమె మాయమైపోయింది. సోము తొందరగా నూతిలోకి చూడగా నూతిలో వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. తెల్లవారుతుంది. గ్రామంలో అందరూ సోము ఇంటికి వస్తారు. సోము చుట్టూ అందరూ ఓదారుస్తూ ఉంటారు. సోము వాళ్ళ అమ్మ శవం దగ్గర ఏడుస్తూ ఉంటాడు. నేనేం తప్పు చేశాను? అన్యాయంగా మా అమ్మని పోగొట్టుకున్నాను.
అమ్మను చంపిన దయ్యాన్ని వదలను, దానంత చూస్తాను. దేవి దేవి ఏమైంది? అందరూ దేవిని గట్టిగా పట్టుకోండి. నలుగురు దేవిని గట్టిగా పట్టుకుని ఉంటారు. ఇది చూసి మిగిలిన గ్రామస్తులు భయంతో కొంచెం వెనక్కి వెళ్లి చూస్తూ ఉంటారు. సోము, అంతు చూస్తావా? నా అంతు చూస్తావా నువ్వు? నిన్ను ఈరోజు చంపేస్తాను, చంపేస్తాను. సోము, ఎందుకైనా మంచిది, నువ్వు ఈరోజు ఊరు వదిలి వెళ్ళిపో, నా మాట విను. సరే బాబాయ్. అలా సోము సైకిల్ తొక్కుకుంటూ గ్రామ పొలిమేరకి రాగానే సోము సైకిల్ బరువు పెరిగినట్టనిపిస్తుంది. ఎవరో సైకిల్ ఎక్కి వెనక కూర్చున్నట్లు బరువుగా అనిపించి సైకిల్ తొక్కడం చాలా కష్టమవుతుంది. కొద్దిసేపటి తరువాత మళ్ళీ సైకిల్ తేలికవుతుంది. అలా సోము ముందుకు వెళ్ళగా, సోము సోము సోము, భయపడి పారిపోతున్నావా? నా అంతు చూస్తా అన్నావుగా, రా నా దగ్గరికి, రా సోము సోము. ఆ పిలుపులు విని వెంటనే సైకిల్ దిగి వెనక్కి చూడగానే రోడ్ మధ్యలో ఎవరో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబూసుకుని కూర్చుని ఉంటుంది. సోము నెమ్మదిగా ఆ దెయ్యం వైపు వెళ్ళి ఆ జుట్టు తీసి ముఖం చూసి పెద్దగా కేకలు పెడుతూ అక్కడిక్కడే పడి చచ్చిపోయాడు. ఆ అరుపులు విని గ్రామంలో అందరూ పొలిమేర వైపు పరిగెత్తి వెళ్ళి చూడగా అక్కడ సోము చచ్చిపడి ఉంటాడు. ఊరు నుండి తిరిగి వచ్చిన జమీందార్ని కలవడానికి బాబూరావు గ్రామస్తులందరూ కలిసి జమీందారింటికి వెళ్ళి జరిగిన విషయాలు చెప్తారు. బాబూరావు, చాలా బాధగా ఉంది. నేను గత 2 నెలలుగా ఊర్లో లేకపోవడం వలన నాకు తెలియలేదు. భయపడకండి, ఈ సమస్యకి పరిష్కారం చూస్తాను, మీరు వెళ్ళండి. బాబూరావు పడుకున్న గదిలో ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు విని బాబూరావు లేచి చూస్తే ఆ గదిలో ఒక మూల దెయ్యం కూర్చుని ముఖం కనిపించకుండా జుట్టు విరబూసుకుని ఉంటుంది. బాబూరావు మంచం దిగగానే దెయ్యం మాయమైపోతుంది. ఎవరు నువ్వు? ఎక్కడున్నావు? బాబూరావు తన ఇల్లంతా వెతికిన ఎవ్వరూ కనిపించరు. మళ్ళీ వచ్చి బాబూరావు పడుకుంటాడు. బాబూ బాబు బాబు బాబూరావు. బాబూరావు ఆ పిలుపులు ఇంటి బయట నుండి వస్తున్నాయని గమనించి తలుపు తీసి బయటకు వెళ్ళగానే గుమ్మంలో దెయ్యం కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. దెయ్యం లేచి నిలబడి ఒక చేతిలో బాబూరావు భార్యని, ఇంకో చేతిలో బాబూరావు కొడుకుని గాలిలోకి లేపి పీక పిసికి చంపి కింద పడేస్తుంది. బాబూరావు కోపంతో దెయ్యం ముందుకు వెళ్ళి నిలబడతాడు. దెయ్యం బాబూరావుని కూడా చంపేస్తుంది. ఎప్పట్లాగే గ్రామస్తులందరూ బాబూరావు ఇంటికి వస్తారు. చచ్చిపడి ఉన్న బాబూరావు అతని భార్య కొడుకుని చూసి అందరూ భయపడి ఏడుస్తారు. కంగారు పడకండి, ఏమైంది చెప్పండి. అయ్యా, బాబూరావుని, అతని భార్యని, కొడుకుని ఆ దయ్యం చంపేసిందయ్యా. మాకు చాలా భయంగా ఉందయ్యా. రోజు ఎవరో ఒకరు చచ్చిపోతున్నారయ్యా. మేమింకా ఈ ఊర్లో ఉండలేమయ్యా, వెళ్ళిపోతాం. వద్దు, వెళ్ళకండి. వద్దు, భయం లేదు, నేను ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆలోచిస్తాను. ఆగండి ఆగండి.
అని జమీందారు గారు ఎంత చెప్పినా వినకుండా గ్రామస్తులందరూ కట్టుబట్లతో గ్రామం విడిచి వెళ్ళిపోతారు. గ్రామంలో ఇప్పుడు ఒక్క జమీందారు కుటుంబమే ఉంది. ఆ ఏడుపు విని జమీందారు లేస్తాడు. మంచం చెక్క మీద దెయ్యం జుత్తు విరబూసుకుని కూర్చుని ఏడవటం చూసి, నేనెవరో తెలుసా? ముందు నువ్వు బయటకు పో. దెయ్యం ఎక్కడికి వెళ్ళింది అని జమీందారు లేచి ఇంటి బయటకు వెళ్లి చూడగానే రోడ్డు మీద జమీందారు భార్య గాలిలో నిలబడి నవ్వుతూ జమీందారుని చూస్తుంది. అప్పుడే దూరంగా ఒక కారు వస్తుంది. గాలిలో ఉన్న జమీందారు భార్య మాయమైపోయింది. కారు జమీందారు ముందుకు వచ్చి ఆగుతుంది. కారు నుండి ఒక కుర్రాడు దిగుతాడు. ఇంత రాత్రి వేళ బయట ఏం చేస్తున్నారు నాన్న? అమ్మేది? మహేష్, నువ్వా? ఇప్పుడొచ్చావేంటి? పద పద, తొందరగా లోపలికి వెళ్దాం. కొడుకు మాటలు విని పడుకున్న జమీందారు భార్య లేచి తన కొడుకును చూసి, ఎప్పుడొచ్చావు బాబు? నాన్న, నువ్వేంటి ఈ టైంలో రోడ్డు మీద ఉన్నావు? నేను వస్తున్నానని నీకు చెప్పలేదుగా. జమీందారు జరిగిన సంఘటనలన్నీ మహేష్కి చెప్పి, ఇప్పుడు మన ఊర్లో నువ్వు, నేను, అమ్మ మాత్రమే ఉన్నాం. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. నాన్న, నన్ను వెంటనే ఆ సంఘటనలు జరిగిన ప్రదేశాలకు తీసుకువెళ్ళండి. జమీందారుతో కలిసి మహేష్ గ్రామమంతా చూస్తుండగా ఇద్దరికి గజ్జల శబ్దం వినిపిస్తుంది. నాన్న, నేను చెప్పేది భయపడకుండా జాగ్రత్తగా వినండి. ఎవరో ఏదో ఆశించి దెయ్యాన్ని హిప్నటైజ్ చేసి ఊరి వాళ్ళని భయపెట్టి తరిమేస్తున్నారు. అంటే? నేను చదువుతున్న ఊరిలో ఒక బాబాని కలిశాను. ఆయన దగ్గర వశీకరణం కోసం తెలుసుకున్నాను. చాలా పుస్తకాల్లో కూడా చదివాను. అయితే కంగారు పడకుండా చెప్పేది వినండి నాన్న. దెయ్యానికి వశీకరణం చేసి ఇదంతా ఎవరో చేస్తున్నారు. కాదు కాదు, దెయ్యంతో చేయిస్తున్నారు. మహేష్, నిజమా? మరి దీనికి పరిష్కారం ఏంటి? మన గ్రామానికి మళ్లీ పూర్వం రోజులు వస్తాయా? గ్రామ పెద్దగా నేను మన గ్రామస్తులకు సహాయం చేయగలనా? చెప్పు మహేష్, ఏం చేయాలి? నాన్న, నేను వచ్చానుగా, ఇంక భయం లేదు. ఇక జరగాల్సిందంతా నేను చూసుకుంటాను అని తండ్రికి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకువెళ్తాడు. అమ్మా, నాన్న, లేవండి, నా వెనుక రండి తొందరగా. దెయ్యం ఇంటి బయట నిల్చొని గట్టిగా నవ్వుతుంది. మహేష్ వెంటనే తన దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేసి ఒక మెషిన్ ఆన్ చేస్తాడు. అప్పుడు ఒక ఎర్రటి కాంతి వలయాలు వాళ్ళ ముగ్గురు చుట్టూ వచ్చి రక్షా వలయంలాగా ఏర్పడ్డాయి. అది చూసి భయంతో వెంటనే దెయ్యం శిలలాగా నిల్చొని ఉండిపోతుంది. మహేష్, ఏంటి ఇదంతా? నాన్న, దీనివలన మనం ఆ వశీకరణం చేసిన దెయ్యానికి మనం కనిపించము. ఎప్పుడైతే ఈ ఎర్రని కాంతి వలయాన్ని ఆ దెయ్యం చూసిందో అప్పుడు ఆ దెయ్యం మనం వశమైపోయింది. ఇప్పుడు ఎవడైతే ఇదంతా చేస్తున్నాడో వాడు ఈ ఊరు మొత్తం ఖాళీ అయిందనుకొని వస్తాడు. అప్పుడు తెలుస్తుంది దీనికి కారణం. ఉదయమవుతుంది. కూనేరు గ్రామంలోకి ఒక కారు వచ్చి ఆగుతుంది. కారు నుండి ఒకడు దిగి నడుస్తూ ఉంటాడు. ఇదంతా జమీందారు మహేష్ రహస్యంగా చూస్తూ ఉంటారు. మహేష్ వాడు ప్రతాప్ చాలా నెలల క్రితం వచ్చి నాతో, జమీందారు గారు, మీ ఊరి భూమిలో ఎంతో విలువగల ఖనిజ సంపద ఉంది, నాతో చేయగల పండే, ఊరు మొత్తం నాశనం చేసి ఆ ఖనిజాన్ని మనద్దరం పంచుకుందాం. క్షమించండి ప్రతాప్ గారు, మా తాత ముత్తాతల నుండి మేమందరం వ్యవసాయాన్ని నమ్మి బ్రతుకుతున్నాం. ఈ మంచి సౌరవంతమైన నేల వల్ల పంటలు బాగా పండుతున్నాయి. నేను మీతో కలిసి ఇలాంటి పని చేయలేను. సరేజీ, నేను వెళ్ళి నా వ్యాపారం చూసుకుంటా, వెళ్ళొస్తాను. నమస్కారం.
మహేష్ అంటే ప్రతాప్ ఇదంతా చేయించి ఈ ఊరిని దోచుకుందాం అనుకున్నాడా? వీడిని వదలక మహేష్. మహేష్ వెంటనే మెషిన్ ఆన్ చేసి మరో బటన్ నొక్కగానే శిలలాగా మారిన దెయ్యం కాస్త కదిలి గట్టిగా అరుస్తూ, బలి బలి, నాకు బలి కావాలి లేదా మిమ్మల్ని చంపేస్తాను అని విచిత్రంగా అరుస్తూ ఉంటుంది. సరే నీకు బలి ఇస్తా, నిన్ను వశీకరణం చేసి బంధించి హింసించిన ఆ ప్రతాప్ గాడిని చంపి వెళ్ళిపో, మళ్ళీ ఈ ఊరు రావద్దు, లేదో ఈ మిషన్తో నిన్ను పూర్తిగా అంతం చేస్తా. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఆ ప్రతాప్ గాడి వల్లే ఇన్నాళ్ళు బందీగా ఉండిపోయాను. వాడిని చంపి నా పగ తీర్చుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మహేష్ చెప్పినట్లు ఆ దెయ్యం ప్రతాప్ ని చంపేస్తుంది, ఊరు నుంచి వెళ్లిపోతుంది. జమీందారు మాట విని మళ్ళీ అందరూ కూనేరు ఊరు వస్తారు. ఆ రోజు నుండి అందరూ సంతోషంగా పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. కాని ఊరు వదిలి వెళ్లిపోయిన దెయ్యం మళ్ళీ వస్తుందేమో అని అందరికీ మనసులో భయం పోలేదు. క్షణ క్షణం భయం భయం.